అమరావతి రైతులు చేస్తున్న న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్రకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జోలేపట్టి అమరావతి రైతులకు నిధులను సేకరించారు అనంతరం పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నాడు అమరావతి ఏకైక రాజధాని అని ఒప్పుకున్న అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు రాజధానులను తెరపైకి తెచ్చి మాట మార్చారని అన్నారు రైతే రాజుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రైతులను మోసం చేసి నట్టేట ముంచేశారని ఆరోపించారు అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేటు తగ్గించిందని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి వ్యాట్ని తగ్గించుకోవడం లేదని ఆరోపించారు ఉద్యమ ఉద్యమానికి ఆర్థిక సహకారం అందివ్వాలనేటటువంటి ఆలోచనతో నిన్నటి రోజునే తెర్లంపూడి జగన్పేట జోలు దండమైంది పాదయాత్రగా ఈరోజు గోకవరం గ్రామంలో నేను తిరగడం అలాగే గ్రామాల్లో పంచాయతీల్లో మా నాయకులు తిరగడం ఈ జోన్ దండి వసూలు చేసినటువంటి నిధులు చూసుకున్నట్టయితే 75,980 రూపాయలు ఇప్పటికి రావడం జరిగింది ఇంకా సాయంత్రానికి ఇంకా రావచ్చు ఏదైనా ఇది ఇక్కడ డబ్బులు ఎంత అన్నది కాదు నిజంగా ఈరోజు గోకవరం గ్రామంలో నేను మెయిన్ రోడ్లో తిరుగుతుంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చినటువంటి విధానం కానీ 10 రూపాయల దగ్గర నుంచి 5 రూపాయల దగ్గర నుంచి 5,000 రూపాయల దాకా కూడా ఈ గ్రామంలో వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి దీన్ని మరి అమరావతి రాజధానిగా ఉండాలి ఏకైక రాజధానిగా అని చెప్పేసి అని ప్రజలు కోరుకుంటున్నారు అనడానికి ఇదే నిదర్శనం నిన్న కర్లంపూడి జగ్గంపట్ల వచ్చినటువంటి స్పందన కానీ ఇవాళ గోకవరంలో ప్రత్యక్షంగా మీరంతా కూడా చూశారు వచ్చినటువంటి స్పందన కానీ ఇది ఒక నిదర్శనం ఇటువంటి పరిస్థితుల్లో మరి వాస్తవాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గ్రహించి తను అందులో కూడా అమరావతి రాజధాని అన్న దాన్ని ఏకీభవించాడు ప్రతిపక్ష నాయకులుగా ఈరోజు